Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలిసి తెలిసి పరువు పోగొట్టుకున్న టీడీపీ పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధినాయకుడి అనుభవం కూడా అంతకమించే ఉంది. కానీ చేసే పనులు మాత్రం కొత్త వారే బిత్తరపోయేలా ఉంటాయి. వరుసగా ఓటమి పాలు అవుతున్నా ఎందుకో టీడీపీ పెద్దలు అసలు ఆలోచించడం లేదు. విశాఖ మహానగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి 6 నెలలు అయ్యాయి. నాడు గెలుస్తామని చెప్పి జబ్బలు జరిచారు. చంద్రబాబు లోకేష్ వచ్చి రోజుల తరబడి ప్రచారం చేసినా కూడా జనాలు వైసీపీని గెలిపించారు. అయితే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం నాడు తెర మీదకు ఒక్కసారిగా రావడంతో ఇండస్ట్రియల్ భారత్లో టీడీపీకి మేలు జరిగి 30 వార్డులైనా దక్కాయి. లేకపోతే సింగిల్ డిజిట్ అయ్యేది అన్నదే ఒక నిఖార్సైన రాజకీయ విశ్లేషణ. ఇక విశాఖ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. 10 మంది మెంబర్లను ఎన్నుకోవాలి. ఇక్కడ చూస్తే మెజారిటీ అనేది వైసీపీకి ఖచ్చితంగా ఉంది. గెలుపు ఖాయం అయినా సరే టీడీపీ పంతంగా తమ అభ్యర్థులను 10 మందిని బరిలో నిలబెట్టింది. తీరా ఓటింగ్ వేళకు టీడీపీకి చెందిన కార్పొరేటర్లే ఎక్కువ మంది గైరుహాజరయ్యారు. వారంతా వచ్చి ఓటేసినా కూడా వైసీపీదే విజయం. అది తెలిసి మరీ పోటీకి పెట్టి పరువు పోగొట్టుకుందని టీడీపీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వైసీపీ తరఫున నిలబడిన 10 మంది స్టాండింగ్ కమిటీ అభ్యర్థులకు వైసీపీకి ఉన్న సంఖ్య కంటే కూడా ఎక్కువ ఓట్లు లభించాయి. ఇప్పటికే 4 ఇండిపెండెంట్ కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. వారితో కలిపితే బలం 61కి పెరిగింది. కానీ వైసీపీ తరఫున గెలిచిన ప్రతి అభ్యర్థికి 65 ఓట్లు తగ్గకుండా వచ్చాయి. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. అలా టీడీపీ నుంచే ఓట్లు వారికి వచ్చాయని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అధికార పార్టీని దెబ్బతీసి క్రాస్ ఓటింగ్తో తమ వారిని గెలిపించాలని వ్యూహం ప్రకారం టీడీపీ పోటీకి దిగితే అది రివర్స్లో షాక్ ఇచ్చింది. పైగా టీడీపీ అభ్యర్థులకు 1-2 ఓట్ల కంటే ఎక్కువ పడకపోవడంతో మహానగరంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెబుతోంది. నిజానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం ఎవరికి ఉందో స్పష్టంగా అంకెలు చెబుతున్నాయి. దాంతో వైసీపీకే వదిలేస్తే పరువు దక్కేదని తమ్ముళ్ళు తాపీగా మదన పడుతున్నారు. అయితే ఊరకే ఎందుకు వదలాలని కోరి పోటీకి పెట్టి మరీ మరో పరాభవాన్ని అలా అంటించుకున్నారని కూడా సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేశారని కూడా అంటున్నారు. దీని మీద వైసీపీ సీనియర్ నేత ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లైతే చంద్రబాబు మీద నిప్పులే జరిగారు. బలం లేకుండా పోటీ చేయడం ఎందుకు అంటూ నిలదీశారు. ఫిరాయింపులు ప్రోత్సహించాలనా అంటూ మండిపడ్డారు. మంత్రి అమంత శ్రీనివాస్ అయితే చంద్రబాబు తీరు ఎప్పటికీ మారదని కూడా విమర్శలు చేశారు. ఎన్నిసార్లు ఓడినా కూడా టీడీపీ ఇంకా తెగించడం వల్ల కేడర్ ఆత్మస్థైర్యమే దెబ్బతింటుందని కూడా కామెంట్స్ పడుతున్నాయి.